पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। याज्ञवल्कुडु ఇలా అన్నాడు, ఓ మైత్రేయీ, నీవు పూర్వము కూడా నాకు ఇష్టురాలివే, ప్రియమే కలిగించాను, ఒకప్పుడు కూడా అప్రియాన్ని కలిగించలేదు. నువ్వు మంచి ప్రశ్న వేశావు. ఈ నీ నిశ్చయము, ఈ ప్రశ్న నిశ్చయము ఏదైతే నాకు చాలా ప్రీతి కలిగించింది. అందువల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు అంతగా అమృతత్వ సాధనాన్ని తెలుసుకోవాలని కోరుకుంటే, ఓ గుణవతి, నీకు అమృతత్వ సాధన వివరిస్తాను అన్నాడు. ఆరో మంత్రం, ప్రియతముడైన ఆత్మనే దర్శించుకోవాలి. అమృతత్వాన్ని, ఆ సాధనని వివరిస్తున్నాడు. ఎవరికి? మైత్రేయికి. సహోవాచ, యాజ్ఞవల్కుడు పలికాడు. సవా అరే పచ్చుః కామయపతి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియోభవతి. ఓ మైత్రేయీ, నిజంగా భర్త యొక్క సుఖం కోసం భర్త ప్రియుడవటం లేదు భార్యకి. భర్తని సుఖపెట్టాలని ఉద్దేశం చేత భార్య భర్త కోసం ప్రియుడవటం లేదు. దేనికోసం? తన సుఖం కోసం మాత్రమే భర్తకి ప్రియ అవుతున్నది, అలాగే భర్త కూడా ప్రియ అవుతుంది. సవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఓ మైత్రేయి, నిజంగా భార్య యొక్క సుఖం కోసం భార్య ప్రియురాలవటం లేదు, తన సుఖం కోసమే భార్య ప్రియురాలవుతుంది. అంటే ఆవిడ సుఖం కోసం. భార్యకు భర్త తన సుఖం కోసమే ప్రియుడవుతున్నాడు, కానీ భర్త సుఖం కొరకే కాదు, తన సుఖం కోసం. భార్యకు భర్తకి భార్య అతని సుఖం కొరకే ఇష్టమవుతుంది, కానీ భార్య సుఖం కోసం కాదు అని ఈ రకంగా చెప్పాడు. నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియం భవంతి ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియం భవంతి. ఓ మైత్రేయి, పుత్రుల యొక్క సుఖం కోసం పుత్రులు ప్రియుడవటం లేదు, తన సుఖం కోసం మాత్రమే పుత్రులు ప్రియులవుతున్నారు. అంటే ఎవరి సుఖం వారు చూసుకోవడానికే ఈ ప్రేమ అనురాగాలు, కానీ నీ సుఖం కోసం, నీ కోసమే అని అది లేదు, తన సుఖం కోసం ప్రియులవుతున్నారు అని చెప్పడం. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఓ మైత్రేయి, నిజంగా ధనము యొక్క సుఖం కోసం ధనం ప్రియమవటం లేదు, తన సుఖం కోసం మాత్రమే ధనం ప్రియమవుతుంది. అదేదా? నవా అరే పశూనాం కామాయ పశవః ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ పశవః ప్రియా భవంతి. ఓ మైత్రేయి, నిజంగా పశువుల యొక్క సుఖం కోసం పశువులు ప్రియమవటం లేదు, తన సుఖం కోసం మాత్రమే పశువులు ప్రియమవుతున్నాయి. టిప్పణి, ఈ వాక్యం వెనకటి పాఠంలో లేదు, 2-4-5 లేదు ఈ పాఠం. నవా అరే బ్రహ్మణాః కామాయ బ్రహ్మ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఓ మైత్రేయి, నిజంగా బ్రాహ్మణుని యొక్క సుఖం కోసం బ్రాహ్మణుడు ప్రియమవడం లేదు, తన సుఖం కోసం మాత్రమే బ్రాహ్మణుడు ప్రియమవుతున్నాడు కదా, జాతి కోసం కాదు, తన సుఖం కోసం.
నవ అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. ఓ మైత్రేయి, నిజంగా క్షత్రియుని సుఖం కోసం క్షత్రియుడు ప్రియుడు అవడం లేదు, తన సుఖం కోసమే మాత్రమే క్షత్రియుడు ప్రియుడవుతున్నాడు. నవ అరే లోకానాం కామాయ లోకాః ప్రియం భవంతి. ఆత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. ఓ మైత్రేయి, నిజంగా లోకం సుఖంగా ఉండాలి, లోకులందరూ బాగుండాలని ప్రియమవటం లేదు, తన సుఖం కోసం మాత్రమే లోకం ప్రియమని చెప్తున్నాడు. లోకం ప్రియంగా ఉండాలి తన కోసం. బాగుందా? నిజాలు చెప్పేస్తున్నాడు సంసారులందరికీ. కనుక నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవతి. ఓ మైత్రియి, నిజంగా దేవతల సుఖం కోసం దేవతలు మనకు ప్రియవట్లేదు, స్వాహాకారాలు, తన సుఖం కోసం దేవతలు మనకు ప్రియమవుతున్నారు. నవ అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవంతి భవతి. ఆత్మనస్తు కామాయ వేదాః ప్రియా భవంతి. ఓ మైత్రేయి, వేదముల ప్రయోజనం కోసం వేదములు ప్రయోజనం ప్రియమవటం లేదు, తన సుఖం కోసం, అంటే తన సుఖం అంటే తన ప్రయోజనం కోసం వేదాలు కూడా ప్రియమవుతున్నాయి. ఇవన్నీ తన ప్రయోజనం కోసమే కానీ ఎవరికి వాడే, అంతేకాని భర్త ప్రయోజనం సుఖం కోసం భార్య అంకితం అవ్వలేదు, తన ప్రయోజనం కోసం భర్తకు అంకితం అవుతుంది. అలాగే భ అని ఇలా తీసుకున్నాడు. ఈ వాక్యం వెనుకటి పాటలో లేదు. వేదానాం నవ అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి. ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. ఓ మైత్రేయి, నిజంగా ప్రాణుల సుఖం కోసం ప్రాణులు ప్రియమవడం లేదు, తన సుఖం కోసం మాత్రమే ప్రాణులు ప్రియమవుతున్నాయి. నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఇంతెందుకు మైత్రియి, ఈ ప్రపంచం ముందు ఉన్న ఏ వస్తువులు వాటి వాటి సుఖం కోసం అవి ప్రియ వాటి దాని సుఖం కానికే మనం దాన్ని ప్రియంగా చూడటం లేదు. మరేమంటే మన సుఖం కోసం, మన ప్రయోజనం కోసం కదా అన్నీ ప్రియమై ఉన్నాయి అన్నాడు. కనుక ప్రతి ఒక్క మనిషి అనేక పదార్థాలు ప్రేమిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. భర్త తన భార్యని, పత్ని తన పతిని, తల్లిదండ్రులు ఆలుబిడ్డలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ప్రీతి చెందడం మనం లోకంలో చూస్తున్నాం. ప్రీతి అంటే ప్రయోజనం, ప్రేమ, అనురాగం చూస్తున్నాం. ఆ విధంగానే మానవులు ఆవు దూడల్ని, ఇల్లు వాకిళ్ళని, జీతగాళ్ళని, పక్కంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, బండి మొదలైన వాహనాలని ప్రీతి పొందుట మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం కదా, చూస్తున్నాం. వీటిని మనం మన సుఖం కోసం, మనం సుఖం కోసం ప్రేమిస్తున్నామే కానీ వాటి సుఖం కోసం కాదు, వాటి సుఖం కోసం కాదు. ఇది ట్రూత్ అని మనకు అంతర్లీనంగా అది ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది. అది ఒకసారి బయటపడుతుంది. ఒక కథ చెప్తాను, టైం వేస్ట్. పడవలో భార్య పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇలా తప్ప ఇలాగంటుంటాడు కదా, వాడు ఉన్నాడు ఒకడే, ముగ్గురు పిల్లలు, ఒక భార్య, భర్త. బాగా దూరం వెళ్ళిన తర్వాత బాబు సుడిని ఉన్నాయి, బాగా ఊగిపోతుంది, బరువు ఎక్కువైపోయింది, ఒకటి తగ్గిపోతే బాగుంటుందంటే వీళ్ళిద్దరు మూడు పిల్లల ముఖం చూసుకున్నారు. ఒకటి తగ్గితే ఉంది మళ్ళీ కందాం, ఒకటి తోసేద్దాం, తోసారు. మళ్ళా ఇంకా ముందుకెళ్తే బాబు ఇంకా ఊగుతుంది, ఇంకా బరువు ఉందని ఇంకోటి తోసారు. అలా తోసారు అటు చెప్తుంటే, బాబు ఒక్క అటు ఒకడు ఇటు ఒకడు ఉంటే సరిపోతుంది, మధ్యలో ఇంకోటి ఉంటే ఊగిపోతుంది, సరిపోవట్లేదు, తప్ప అవట్లేదు. వీడు ఆలోచించాడు, ఇది పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, మనం బతుకుంటే కదా అవుతుంది అని చెప్పి దాన్ని తోసాడు. అట్లా
మనము మన సుఖం కోసం ప్రేమిస్తున్నామే కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది? అంతర్లీనంగా ఉంటుంది. అంతేకాని భార్య చనిపోతున్న కళ్ళు వైపు చూసింది, కళ్ళు విప్పి చూసింది, ఇవన్నీ కృత్రిమరాలు. హృదయంలో వేరే సూక్ష్మంగా ఉంటాయి తన ప్రయోజనం కోసం. భర్త తన సుఖం కోసం భార్య ప్రేమిస్తాడు, భార్యని ప్రేమిస్తాడు. ఒకవేళ భార్య చేత తనకేమైనా దుఃఖం వస్తుంది అనుకోండి, దుఃఖం వస్తుందని తెలుసుకుంటే అప్పుడు ఆ భర్త తన భార్యను కూడా దూరం చేస్తాడు కదా, చేస్తాడు, చేయడా, కోర్టులో వేసేసుకుంటాడు. తగు ఏమైతేనేమి మొత్తానికి ప్రపంచమంతా ఆత్మ కొరకు అన్నట్లయింది, అంటే తన కోసం అన్నట్లయింది కదా. ఆ ఆత్మే తన ప్రత్యేగాత్మని తెలుసుకోవాలి. తన కోసం ఏదైనా చేస్తాం కదా, ఆత్మే తన ప్రత్యేగాత్మని తెలుసుకోవాలి. మానవుడికి పుత్రమిత్ర మొదలైన వస్తువులన్నీ వాటి కోసమే ఉంటాయి. ఆత్మ అందరికీ అన్నిటికంటా ప్రీతమము కదా. అందువల్ల ఆత్మకి ఏ ఒక్క దాని అంటూ నిజంగా లేదు. ఆయన అద్వితీయుడు అనే దాన్ని తెలుసుకున్న వెంటనే ఈ కోమములు, ఈ కోరికలన్నీ విడిపోతాయి. మనము అమృత స్వరూపులమని జ్ఞానము ఒక్కసారి మనస్సులో వెలుగుతుంది. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిజ్యాసితవ్యః. అరే అంటే ఏంటి తెలుసా? ఓ మైత్రేయి అని అర్థం. ఎందుకంటే అరే ఓ మైత్రేయి ఆత్మావారే ద్రష్టవ్యః, ఆత్మనే ఎరుగు. శ్రోతవ్యః శ్రవణం చేయి. మంతవ్యః మననం చేయి. నిదిజ్యాసితవ్యః నిదిజ్యాసం చెయ్యి అని అన్నాడు. ఇది మహా ఉపదేశం బృహదారణ్యంలో. ఇది అత్యంత ముఖ్యమైన వాక్యం. ఇది ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఈ మంత్రమే ఆధారం, ప్రస్థానత్రయ భాష్యానికి కదా. దీనిని 2, 4, 5లో బాగా వివరించబడింది. అక్కడ చాలా ఎక్కువ వివరించాను. అక్కడ ఒకసారి నాన్న అంతా చదవండి, వినండి, మళ్ళా చెబితే రిపీట్ అయిపోతుంది. ఆత్మజ్ఞానంతో ముక్తి అన్నది, ఆత్మజ్ఞానంతో అవిద్యానివృత్తి. అందుచే ఆత్మజ్ఞానమే అనే వివేకాన్ని సంపాదించుకోవాలి అంటే సరే. అయితే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన ఏంటి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన చెయ్యాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలు ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాక్షాత్ సాధనలు. అర్థందా? శ్రవణం అంటే సద్గురువుల నుండి వేదాంత సందేశాన్ని శ్రద్ధగా ఆలకించడం. మననం అంటే దానినే యుక్తితో విచారించడం. నిధిధ్యాసన అంటే మళ్ళీ మళ్ళీ దానినే అనుభవానికి వచ్చినట్లుగా అనుసంధానం చేయడం. ఈ మూడు అత్యంత ప్రధానమైన సాధనాలు. ఉత్తమమైన జిజ్ఞాసువులకి శ్రవణము, మననము మరియు నిధిధ్యాసన అంటే ఆత్మజ్ఞానం ఇక్కడే కలిగిపోతుంది. జ్ఞానప్రాప్తి సాక్షాత్ సాధనాలు ఇవి. జ్ఞానప్రాప్తికి మైత్రేయాత్మని ఖలు అరే దృష్టే శృతే మతే విజ్ఞాత ఎతగం సర్వం విదితం. ఓ మైత్రేయి, ఆత్మ దర్శించబడగా, వినబడగా, మననం చెయ్యబడగా, తెలియబడగా ఈ సర్వము నీకు తెలుస్తుంది అన్నాడు. బాగుందా? ఇది మంత్రం. ఆత్మ దర్శనము నుండే సర్వము జ్ఞాతమవుతుంది అని అర్థం. హెడ్డింగ్ 327. ఆత్మని ఖలు అరే మైత్రేయి దృష్టి కథం. ఓ మైత్రేయి, ఆత్మని దర్శించుకున్నట్లయితే అన్నాడు. ఓ మైత్రేయి, యాజ్ఞవల్కుడు అన్నాడు, ఓ మైత్రేయి ఆత్మ అరే మైత్రేయి దృష్టే ఆత్మని, ఆత్మని దర్శించుకున్నట్లయితే అన్నాడు. కథం దృష్ట ఆత్మని ఇతి, ఆత్మ దర్శనం ఎలాగవుతుంది, ఆత్మ దర్శనం ఎలా అవుతుంది? ఉచ్యతే దానికి చెప్తున్నాడు. పూర్వం ఆచార్యాగమాభ్యాం శృతే పునః తర్కేణ ఉపపత్య మతే విచారతే. ముందుగా ఆచార్య దర్శనం ఆత్మదర్శనం ఎలా అవుతుంది అంటే చెప్పాడు. ముందుగా పూర్వం అంటే ముందుగా ఆచార్య ఆగమము ద్వారా వినబడగా అన్నాడు.
ఆచార్య యాగం అంటే శాస్త్రం కదా. ఆచార్య ఆగమము ద్వారా వినబడగా, ఆచార్య ఆగమం శృతి వినబడగా, పునః తరువాత తర్కేణ అన్నాడు. తర్కం అంటే ఉపపత్యామతే విచారతే, యుక్తుల చేత మననం చెయ్యబడగా అంటే విచారించబడగా, శ్రవణంతు ఆగమ మాత్రేణ, శ్రవణమైతే కేవలం ఆగం మాత్రమే, ఆగం మాత్రమే, మతే ఉపపత్య, మతే అంటే యుక్తుల చేత మననం, శ్రవణం అయితే ఆగమం చేత, మననం ఏమిటి యుక్తుల చేత. అందుకే శ్రవణం చేసినట్టే మననం చెయ్యండి అని అన్నాం యుక్తుల చేత. పశ్చాత్ మననంతో, మననంతో తర్వాత విజ్ఞాతే ఏవమేవ తత్ నా అన్యత ఇతి నిర్ధారితే, తరువాత విజ్ఞాతే అంటే తెలియబడుతుందే కానీ మరొక విధంగా నిర్ధారించబడదు అని తెలియగా అన్నాడు.